Mukhinga Ubaya Godavari Jillalo Mikata Anni Jillala Idendikandi Kulala Garshana Idi Ravana Kastam Lantidi Mana Rastram Andhra Pradesh కులాలు కొట్టు వ్యక్తులు కులాలు కొట్టుకున్నంత కాలం అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి ఇక్కడ దీనికి నాయకులు దీనికి వైసీపీ బాధ్యత వహించాలి గతంలో కూడా తునిలో మీరు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు భోగిల్ని తగలబెట్టించేశారు మీరు ప్రీ ప్లాన్డ్గా దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేశారు ఈ రోజున మీ సొంత మంత్రిని మీ సభ్యుల్ని మీ మీ ఎమ్మెల్యేస్ని మీ వాళ్ళ మీద మీరే దాడి చేయించుకొని ఈరోజున ప్రతి ఒక్కరి మీద మీరు మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలందరూ గ్రహించాలి యువత కూడా అడగాల్సింది ఈ రోజున ఉపాధి అవకాశాలు అడగండి అభివృద్ధి అడగండి ఇలాంటి కుత్సితపు రాజకీయ పోకడలు ఇలాంటి విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు దయచేసి వీటికి ఈ భావోద్వేగాలకి లోను కాకండి దయచేసి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గొడవలు జరిగింది ఒకచోట ఆగవి ఈ దేశం అంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి అందుకని చాలా సున్నితంగా చాలా బాధ్యతగా వ్యవహరించాలి వైసీపీ మంత్రివర్గానికి కూడా చెప్తున్న మీ బాధ్యత మీది నోటికి ఏదో వస్తుంది మాట్లాడకండి తప్పది గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి పెంచే ప్రయత్నం చేయండి గొడవలు పడటానికి మీరే సృష్టించి మళ్ళీ మీరే ఈ రోజున పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు అందుకని దయచేసి మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది వైసీపీలో మంచి గొప్ప మేధావులు ఉన్నారు సజ్జల గారు లాంటి పెద్దలు ఉన్నారు మీ అనుభవం రాష్ట్ర కులాల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తే వైషమ్యాలకు దారితీస్తే ఒకసారి మీ పెద్ద రకం మీద మీరే ఆలోచించుకోవాలి సజ్జల గారు మనస్ఫూర్తిగా చెప్తాను మీరు నాకు తెలుసు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది కొంత సరి చేసుకోమని చెప్పండి ఒక మాట అనైపోయింది ఒక మాట అనబోయే ముందు చాలా ఆలోచించుకొని చేయండి దయచేసి ఇది మీ అందరికీ వైసీపీకి అలాగే యువతకు ముఖ్యంగా మీరు భావోద్రేకాలకి లోను కాకుండా సంయమనం పాటించి వారి 30 రోజులు గడువిచ్చారు కోనసీమ వాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి మీకు ఇబ్బంది లేకపోతే రెఫరెండం అడగండి దాని ప్రకారం మీరు వెళ్ళండి లేదు మీ అందరికి ఇష్టం సంతోషంగా వెళ్ళండి అది మీరు మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమ వాసులుగా మీరు నిర్ణయం తీసుకోండి అన్ని కులాలు ఉన్నాయి మీరు కలిపి నిర్ణయం తీసుకోండి దయచేసి దీనికి ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలాగా మీరు అందరూ దయచేసి సహాయ తోడ్పాటును అందించండి అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం మీరందరూ ఐపీఎస్లు చదువుకున్న వ్యక్తులు సివిల్ సర్వీస్ ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు మీరు పక్క నుండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల్ని మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం వారు చెప్పింది మీరు ఊకుడితే సమాజం విచ్ఛిన్న వైపు రేపొద్దున బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది దీనికి మోరల్ డ్యూటీ మోరల్ ఆబ్లిగేషన్ మీ మీదే ఉంటుంది అందుకని మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు చెప్పినా దయచేసి పోలీస్ యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్లు మీరు బాధ్యత తీసుకోండి చెప్పండి మంత్రివర్గం వారికి చెప్పండి వారు చేస్తున్న తప్పులు చెప్పండి సరిదిద్దండి రాండి అట్ ద బిహెస్ట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ ప్లీజ్ డోంట్ హెరాస్ ఆర్ డోంట్ బ్లేమ్ అదర్స్ దట్స్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్ థ్యాంక్ యూ సార్ అవును సార్ ఒక రోజు 48 గంటలే కదండి 48 గంటలు మించి లేదండి అంతే అంతేగా సార్ అక్కడ మీరు అర్థం చేయండి మీకు తెలియజేయాల్సింది అక్కడ పేర్లు పెట్టేశారండి
మీరు చూస్తే బాలాజీ జిల్లాను పెట్టారు, అభ్యంతరాలను చెప్ప మాకు తిరుపతి పెట్టమని చెప్పారు కదా, ఆ తిరుపతి ఉంచండి అని చెప్పారు. అలాగే మండలాల మీద గొడవ జరిగింది అని పేర్ల మీద గొడవ జరగదు. మరి ఇక్కడ ఎందుకు జరిగింది ప్రత్యేకించి దాన్ని మీరు ఆలోచించండి. సార్, మీరు కాపు ఒంటరి తెలగ బలిజ, కాపు ఒంటరి తెలగ బలిజ కులాలు పెద్దన పాత్ర వహించాలి. మిగతా కులాలను సమన్వయంతో ఒక అడుగు వెనక్కి వేసైనా సరే కలుపుకొని వెళ్ళాలని మీరు పిలుపులు ఇవ్వడం జరిగింది. అవును సార్. అయితే ఇప్పుడు అమలాపురం ఇష్యూలో చూస్తే మీరు చెప్పిన కులాలకు దళిత సంఘాలకు మధ్య కులాల గొడవ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. మీరు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గాలకు మీరేం పిలిపిస్తారు? నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు, అందుకే నేను పిలిపిస్తుంది ఒక కులానికి పిలిపివ్వట్లేదు. ఈ రోజున నేను పిలిపిస్తుంది కోనసీమ వాసులందరికీ పిలిపిస్తున్నాను, అందరూ సంయమనం పాటించమని చెప్పి. ఎందుకంటే నేను చెప్పేది అంబేద్కర్ గారు మహానుభావులు, ఆయనని పేరు పెట్టాలంటే అందరూ ఆహ్వానించే పరిస్థితుల్లో పెట్టి నిజంగా ఉంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. ఎమ్మెల్యేస్ ఎవరైతే వారికి ఇబ్బంది లేదంటే ఒక ఒక అభ్యంతరాలను చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మాకు ఇది మేము ఇది పెట్టామని చెప్తే, ప్రేమగా చెప్పి వివరిస్తే ఎందుకు ఏంటండి వింటారు? ఇది నా ఇష్ట ఇష్టాల సంబంధం లేదండి. ఇది నేను ఓకే మీరు అన్నదానికి చెప్తాను. అంబేద్కర్ గారు లాంటి ఒక మహాన్ భావుడు ఒక జిల్లాకి పరిమితం చేసేస్తాం? జిల్లాకి పరిమితం చేస్తే సరిపోద్దా? అంతర్జాతీయ స్థాయిలో ఆయన మేధస్సుని కొనియాడిన మహానుభావులు ఎంతమంది మేధావులు ఉన్నారు, అపరిమితమైన మేధావులు ఉన్నారు. సార్ రాను రాను అంబేద్కర్ గారిని కేవలం పొలిటికల్ నీడ్స్కే మాట్లాడటం నిజంగా చేయాలి అంటే, అంబేద్కర్ గారి మీద నిజంగా గౌరవం ఉండదంటే, ఇందాక నేను చెప్పిన స్టేట్ చేసిన ప్రతి ఎస్సీ సప్లాన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సినంత సొంతంగా సంపాదించుకునే స్థాయి ఆర్థిక సంపత్తి సమకూర్చాలని కోరుకుంటాను సార్. ఇది ఈ నిర్ణయం. ఇప్పుడు నేను కర్నూలుని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పి చాలామంది నా దగ్గర తీసుకొస్తే ఎలా అన్నాను, ఇది దాంట్లో భాగంగానే చూస్తున్నాను. కానీ అలా అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం కాదు, కులస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం అది. దీంట్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇండియా నేర్చుకోవాల్సింది, భారతదేశంలో ఒకటి ఉండాల్సింది అంటే రెఫరెండం అనేది కావాలి, రెఫరెండం పెట్టాలి. కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేతుల్లో ఉండవు. అది ఇప్పుడు నేనే ఈ దామోదరం సంజీవయ్య గారి జిల్లాని పెడదాం అనుకున్నప్పుడు ఈ రోజున మా ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెట్టేవాడిని. ఇలా రెఫరెండం పెడతాం అంటే కొంచెం అభ్యంతరాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెడతాం. ఆ దిశగానే చూస్తున్నాను సార్. సార్ ఇప్పుడు కులాలు అనేవి కలవకూడదండి. ఎప్పుడు కొద్ది మంది రాజకీయ నాయకులకి కులాలు కలవకూడదు, ఎప్పుడు కలహించుకుంటూనే ఉండాలి, గొడవలు పడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు గొడవ పడితే తప్ప వాళ్ళు పబ్బం గడవదు. నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను ఇవన్నీ. నిజంగా అసలు అంత టైం ఉందా ఈ రోజున యువతకి? దారి పొడుగుతూ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఉద్యోగులు ఇంకో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు రెడీ అవుతారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి, వాటి మీద ఆలోచిస్తాం? లేదంటే గొడవలు పెట్టి వీళ్ళు ఇసుక కాంట్రాక్టర్లకేను, వీళ్ళ బ్రాందీ షాపులకా ఇవన్నీ, లేదంటే వీళ్ళ డబ్బులు వీళ్ళ మైనింగ్ వ్యాపారాలకా? అంటే దీంట్లో ఇది ఖచ్చితంగా కులాల వివాదాలను సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కింద చూస్తాను నేను ఎప్పుడైనా సరే. దీన్ని వాళ్ళు అన్నారంటే కూర్చో మొత్తం చేయమని చెప్పి విచారం చేయమని చెప్పండి. అందరూ విచారం చేయాలి. ఇది కావాలని కూర్చోబెట్టి ఒక 10 మందికి ఉదాహరణకి నేను నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను మీ వాదనే తీసుకుంటున్నాను. మంత్రిస్థాయి వ్యక్తి నిజమైపోద్దండి, మంత్రిస్థాయి వ్యక్తి అయితే నిజమైపోతారు అండి. ఇప్పుడు చెబుతాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మంత్రిస్థాయి వ్యక్తులు, అంత ఉన్నతమైన వ్యక్తులు అయితే ఈ గొడవలే జరుగుండేవి కాదు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. చికిత్స కంటే వ్యాధి నివారణ మేలుని. మరి ఇలాంటి నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే కదా. గొడవలు జరిగేవారు చూస్తుంటారా, చేతులు కట్టుకొని చూస్తుంటారా? అందుకని ఆ మంత్రి ఎవరైతే నాకు మీరు చెప్పిన పేర్లు ఖచ్చితంగా తప్పదు, అలా మాట్లాడకూడదు ఆయన ఎవరైనా. థ్యాంక్ యూ సార్.
ఏంటంటే సారీ నేను ఒక మైండ్ సెట్తో ఉన్నాను, మిమ్మల్ని బీజేపీ పట్టుకెళ్ళి చెప్పండి చెప్పండి ఎందుకు విడివిడిగా చేస్తామంటారా? ఉద్యమాలు విడివిడిగా ఎక్కడ చేస్తున్నాం? మనం 2 సంవత్సరాలు విడివిడిగానే చేయాల్సి వచ్చింది, వేరే దారిలో మాస్క్ వేసుకొని మాట్లాడుకున్నాం. అందుకని ఖచ్చితంగా ఒక క్లారిటీ, ఒక స్పష్టత వస్తుంది. మేము అనుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకసారి కొంతమంది ఉంటారు కదా సార్, చెట్టు మీద కూర్చొని కొమ్మలు నరికేసుకుంటుంటారు కదా, వాళ్ళు కూర్చొని కొమ్మ చెట్టు మీద అలాంటి పనులు చేస్తారు కదా. ఒకసారి ఏంటో అంటే ఈ బ్లైండ్ అంబిషన్ ఫర్ పవర్, వాళ్ళు ఊహించని చాలా అతి తెలివితేటలు చేసే వ్యూహాలని వాళ్ళు ఇలా కూడా చేస్తారు కదా, ఇది అతి వ్యూహం అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేను ఏదో ఆయన తుని సంఘటన మీద మాట్లాడతాడు అంటే నేను కూడా అబ్జర్వ్ చేశా, తుని సంఘటనలు దురదృష్టకరమని, తుని సంఘటనకి కారకులైనటువంటి నిందితులని బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారేమోనని నేను వెయిట్ చేశా, కానీ అలాంటిది ఏమీ లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఇది మీరే చేసుకున్నారు, విశ్వరూపు ఇల్లుని వైసీపీ వాళ్ళే తగలబెట్టుకున్నారు, పొన్నాడు సతీష్ ఇల్లుని వైసీపీ వారే తగలబెట్టుకుని రాష్ట్రంలో ఒక హింసాకాండను క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత నాకు అర్థం కాలే. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాం, 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం, 3 సంవత్సరాలు పరిపాలన చేశాం, మాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మా ప్రభుత్వంలో మేము ల్యాండ్ ఆర్డర్ని ఫెయిల్ చేసుకుని మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏముంది? దీనిలో లబ్ధి ఎందుకు వస్తుంది మాకు? ఇంకొక అంశం ఏంటంటే మా బాబు ఎమ్మెల్సీ మొన్న అనంతబాబు, ఆయన ఒక దళితుడిని హత్య చేశారని ఆరోపణ వచ్చింది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి, దళితుల్ని ఆకర్షించడానికి మేము ఈ పని చేశామనే మాట మాట్లాడుతున్నారు. అబద్ధం చెప్పినా కాస్త అతికిద్దట్టు ఉండాలని ఒక సామెత ఉంది. అసలు ఆల్రెడీ మేము దాన్ని క్లోజ్ చేశాం. ఎవరైతే మరి బాబు ఉన్నాడో ఎమ్మెల్సీ, ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని ప్రైమాఫేసీ కేసు ఉన్నదని భావించి వారిని తక్షణమే అరెస్ట్ చేసేదానికి ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. కోర్టులో తేలుతుంది. దీన్ని డైవర్ట్ చేసిన అవసరం ఏముంది? మేము సరిగ్గా కంక్లూడ్ చేశామే, ఎక్కడ ఆందోళన పడవలసిన అవసరం లేకుండా చేశామే, చట్టబద్ధంగా చేశామే. ఈ రకంగా డైవర్ట్ చేసి ఏదేదో పొంతన లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ సంఘటనని ఖచ్చితంగా ఖండించేవారు కావాలి, ఖండించి దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ దుష్టశక్తులు ఏమైతే ఉన్నాయో వాటిని పట్టుకొని శిక్షించండి అని చెప్పేవారు ఉండాలి. అలా చెప్పకపోతే వాళ్ళందరూ కూడా వారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కోరిక ఏంటంటే చాలా చక్కగా పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రం శ్రీలంకలాగా తయారు కావాలని కోరుకున్నారు. మీరు చూశారు కదా ఇంతకుముందు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు శ్రీలంకలాగా తయారవుతుందని. శ్రీలంకలో ఒక మంత్రి గారు ఇల్లు తగిలేశారు, అట్లాగే ఇక్కడ కూడా ఒక మంత్రి గారు ఇల్లు తగిలించితే ఇది శ్రీలంకలాగా అయిపోతుందని మనం చెప్పిన మాటలు నిజానిజానలాగా నిజంగా కనిపిస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా చేశారనేటువంటి భావన బలపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎంత దురదృష్టకరమైన సంఘటన, ఎంత బలీయమైన సంఘటన, ఎంత క్రిమినల్ మైండ్తో జరిగిన సంఘటన అంటే మన విశ్వరూపు గారి ఇంటికి నిప్పంటించి ఎక్కడైతే ఇది వస్తుందో, ఏది ఫైర్ ఇంజిన్ వస్తుందో, ఫైర్ ఇంజిన్ వస్తే మధ్యలో ఆపేస్తారేమో అనే ఉద్దేశంతో ఫైర్ ఇంజిన్లు కూడా రాకోకుండా అడ్డం పడినటువంటి సందర్భం చూస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక బలమైన కుట్ర జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయాయి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి అనేటువంటి మాటలు మాట్లాడడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది, బలపడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వాస్తవాలు బయటకు వస్తాయి, వాస్తవాలు ఆగవు. ఆ మధ్యన మీరు చూశారు తుని సంఘటనలో అది కూడా మాట్లాడారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, తుని సంఘటనలో అదృశ్య శక్తులు కడప నుంచి వచ్చి తగలేశాయని ఆ రోజు అన్నారు. ఏమైంది వాస్తవమా?
నిరూపించగలిగారా? ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మాట ఆయన కూడా మాట్లాడుతున్నాడు. సో నేను అనేది ఏంటంటే, ఇది ఒక దుర్మార్గకరమైనటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సంఘటన. దుర్మార్గులు మాత్రమే సపోర్ట్ చేస్తారు, దుర్మార్గులు కానివారు, శాంతిని కోరుకునేవారు సపోర్ట్ చేయరు. ఇవాళ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ దీన్ని సపోర్ట్ చేసి దీన్ని మా నెత్తిరుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరో ఒకళ్ళు అడగండి. ఇక్కడ చూస్తే ఏదైతే కనుక అమలాపురం సంఘటన ఏదైతుందో, దళితులకు కాపులకు మధ్య గొడవలాగా తయారైపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. మరి దాన్ని నేను అది దళితులకి కాపులకి మధ్యన జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ తగులడిపోయిన ఇల్లు మాత్రం మన పొన్నాడ సతీషు, ఐ థింక్ ఈజ్ నాట్ దళిత్, ఈజ్ ఎ బీసీ ఐ థింక్, అంతేనా బీసీ. అలాగే ఈయనేమో మరి ఎస్సీ అండ్ దళితుడు. ఒక దళితుడి ఇల్లు, ఒక బీసీ ఇల్లు నిప్పు పెట్టారు. ఇది మరి ఎవరు పెట్టారు ఏమిటి అనేది వాస్తవాలు తేలవలసిన అవసరం ఉంది. ఒక కులం మీద నేను ఆరోపణ చేయాలని నేను అనుకోవటం లేదు. వాస్తవాలు బయటకు వస్తాయి, అక్కడ ఏం జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయో. అంబేద్కర్ గారి పేరు మీద ఈ జిల్లా మార్చాలి అని డిమాండ్ చేసినటువంటి అనేక మందిలో జనసేన లేదా చెప్పండి? నన్ను జనసేన లేదా? జనసేన వాళ్ళు నిరాహార దీక్ష చేయలేదా? మరి మీరు ఆ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అంబేద్కర్ జిల్లాగా మార్చమన్నారు, ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు ఆయన చూసి చూసి అదే కాదండి, ముట్టమొండి నుంచి ఎందుకు చెప్పలేదంటారు ఏంటి? నాకు అర్థం కదా, మీరు ఎందుకు డిమాండ్ చేశారు, ఎందుకు ప్రజలతో మాట్లాడారు? నాకు అర్థం కదా. ఇవాళ వచ్చేసేమో మొట్టమొదటే మీరు ఎందుకు ప్రకటించలేదు, అసలు కడపకు ఎందుకు పెట్టలేదంటాడు ఏంటి? నాకు అర్థం కదా. కడపకు రాజశేఖర గారి పేరు పెట్టారు కదా, కడపకు ఎందుకు పెట్టలేదు? దీనికి ఎందుకు పెడుతున్నారు? గుంటూరుకు ఎందుకు పెట్టలేదు? కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు? అవగాహన నుండి మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. పైగా 30 రోజులు ఎందుకు సమయం ఇచ్చారు? 30 రోజులు టైం ఇచ్చారంటే ఈ 30 రోజులు కొట్టుకోమనంట. ఇది ద ప్రొసీజర్. అబ్జెక్షన్స్ ఏమున్నాయో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తీసుకోవాలి రిఫరెండం, నాకు అర్థం కాలే. ఎప్పుడు రిఫరెండాలు తీసుకున్నారా ముందు? ఆయన మీద రిఫరెండం తీసుకోమనండి ముందు. అసలు మా మాట్లాడిన మాటలకి రిఫరెండం ఏంటి? ఇవాళ మాట్లాడే మాట అసలు జరిగిన సంఘటన ఏంటి? ఈ సంఘటన ఖండిస్తున్నావా లేదా? ఈ సంఘటన బాధ్యులైన వారి మీద శిక్ష చేయాలా లేదా, శిక్షించాలా లేదా దాన్ని చెప్పు నువ్వు. అదేమంటే మేము తగలేసుకున్నామని చెప్తాడు అర్థం లేకుండా. ఇది అవగాహన పెంచుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారు, మేము తగలేసుకోవటం ఏంటి? మా ఇల్లు మేము తగలేసుకుంటామా? అంత దారుణంగా ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో. సో ఇది ఖచ్చితంగా ఈ దాడుల్ని అందరూ ఖండించాలి. అది పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఏ రాజకీయ పక్షమైనా సరే ఈ దాడుల్ని ఖండించకపోతే దీనికి మూల్యం చెల్లిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ దాడి జరిగిన తర్వాత పొన్నాడ సతీష్ మీద కానీ, లేకపోతే ఆగాయను పొన్నాడ సతీష్ మీద కానీ, మరి అలాగే మన విశ్వరూప్ మీద కానీ, ఒక దళితుడు ఒక బీసీ మీద, వాళ్ళు మా పార్టీ కావచ్చు, వాళ్ళ మీద దాడి జరిగితే ఖండించరా మీరు? ఖండించుకోకుండా భోజనం వేసుకుంటారా? భోజనం వేసుకుంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇష్యూనే డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు, దీనంతా ఏం చెప్తారు? అసలు అది సిల్లీ థింగ్ అండి. ఎందుకు మేము డైవర్ట్ చేసిన అవసరం మాకేంటి? నాకు అర్థం కాల. మేము అనంతబాబు మీద యాక్షన్ తీసుకునే క్రమంలో ఈ ప్రభుత్వం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది, దీని దాపరికం ఏముంది? ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? దీని వెనకాల ఖచ్చితంగా మాకు అర్థమవుతున్నది ఈ సంఘటనలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకు అర్థమవుతుంది అంటే దీని వెనకాల తెలుగుదేశం జనసేన కలిసి కుట్ర చేసి ఆందోళన సృష్టించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మా మంత్రి ఇల్లు, మా ఎమ్మెల్యే ఇల్లు దహనం చేశారు. దహనం చేసినందుకు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. వాస్తవాలు బయటకు వస్తాయి, విచారణ జరుగుతాయి. ఎవ్వడు ఎక్కడికి పోడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. దేశపెట్టి వెళ్ళి వదిలి వెళ్ళిపోతారా? వాస్తవాలు బయటికి రావా? చూస్తాం, దాని సంగతి కూడా చూస్తారు, ప్రజలు చూస్తారు. ప్రజలకి వివరంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టం చేసి నేరస్తుల్ని పట్టుకుని ప్రజలకు వివరంగా వివరించేటటువంటి రోజు ఒకటి వస్తుందనే విషయాన్ని కూడా మర్చిపోద్దని మనం చేస్తాం. ఇప్పుడు ఒకటే, నేను ఇంతకుముందు కూడా చెప్పా, మా పార్టీ వాడైనా
మా సొంత వాడైనా చట్టానికి వ్యతిరేకంగా ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవటం మా విధానం. మీరు ఇప్పుడు చెప్పాను, మొన్న అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది, అంతకుముందు శ్రీధర్ విషయంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దో వాళ్ళు మా పార్టీ అయినా సన్నిహితులైనా పొరపాటునో గ్రహపాటునో ఉద్దేశపూర్వకంగానో తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, కోర్టుకు వెళ్ళవలసిందే, కోర్టును నిర్ణయించవలసిందే. దిస్ ఈజ్ అవర్ పాలసీ. వాట్ ఈస్ దట్?